خير بولا యొక్క జన్మ సుకృతం ఏ జన్మలో ఏదో సుకృతం చేసుకున్నారు కాబట్టి ఈరోజు యాగంటి క్షేత్రంలో ఉమామహేశ్వరుల యొక్క సన్నిధిలో అమ్మవారి దర్శనం చేసుకునే భాగ్యం వారికి కలిగింది. వారు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు విద్యాపీఠ పక్షాన వారికి శుభాభినందనలు తెలియజేస్తూ సిద్ధాంతి గారి ద్వారా వారికి ఆశీర్వచనం ఇవ్వవలసిందిగా, తర్వాత ఇంకా మన కార్యక్రమం కేవలం పంచాక్షర సంకీర్తన మాత్రమే ముగిసింది, ఇంకా కార్యక్రమం పూర్తి కాలేదు. అశ్వినోసమత్రిణం వీరవంతం గోమంతగారయన్న షట్ స్వస్తి.
أندر كندرو غوبا ديوارا نيرمان كوسن أنيت كندا مكينا مانوا جاتي غوبا باتكارني جيني جي باكي كارغارني غاتملو منشلنغا انت غوبا جيني جاو ఈ మధ్య కాలంలో మనం వినకూడని చూడకూడని అనేక సంఘటనలు పేపర్లలో చూస్తున్నాం టీవీలలో చూస్తున్నప్పుడు బాధనిపిస్తుంది మనుషులమైనా అంటే అనుమానం అక్కడ వస్తుంది ఈ సనాతన ధర్మాన్ని ఆచరించడం అంటే మనల్ని మనం గౌరవించుకోవడం మనకు మనంగా కలిసిమెలిసి జీవించడం ప్రశాంతత అన్నిటికి మిక్కిలి కష్టం లేకుండా సుఖంగా బతికేటువంటి భాగ్యం కలగాలని కోరుకోవడం ఇవన్నీ మనం ఎక్కడ ఏ దేవుణ్ణి పూజించినా ఏ ఆలయాన్ని సందర్శించినా కేవలం మనం మాత్రమే సుఖంగా సంతోషంగా ఉండడం మాత్రమే కాకుండా అందరం చక్కగా జీవించే భాగ్యం కలగాలని చెప్పి ఒప్పుకుంటాం సంగారెడ్డి నుంచి ఇంత గొప్పగా కలిసిమెలిసి వచ్చి ఈ యజ్ఞంలో పాల్గొంటున్న ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకెందుకు అనుకోకుండా మిమ్మల్ని కలుసుకునే భాగ్యం కలిగించినటువంటి కథాంతులు ఏంటంటే మీ అందరికీ శుభం కలగాలని ప్రార్థిస్తాం సార్ ఆశ్రమంలో అనేక కార్య ముందు అత్యున్నతమైనటువంటి పదవీ యోగములు వారికి ప్రాప్తమైనటువంటి అనుష్ఠానాన్ని అమ్మ ప్రసాదించుగాక అతి తొందరలో ఆశ్రమం దర్శించేటువంటి అవకాశం కలుగుగాక అని ఈ శివరాత్రి రోజు అత్యద్భుతమైనటువంటి విధానంలో 19.5 అడుగుల ఎత్తు కలిగిన భారతదేశంలో ప్రప్రథమైనటువంటి సైకతలింగాన్ని విద్యాపీఠం ఏర్పాటు చేస్తోంది దానికి వచ్చేటువంటి ఐశ్వర్యాన్ని ఆ ఈశ్వరుడు ప్రసాదించాలని ఈ వేదిక ద్వారా వారిని ఆశీర్వచనం చేస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవ పార్వతీపదయే